పదేళ్ల కిందటి వరకు ఆ ఊరి విద్యార్థులకు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. అయినా కష్టపడి వారు సాధించిన విజయాలు ఇప్పుడు ఆ ఊరి పేరునే మార్చేశాయి. ఏకంగా హ్యాండ్ బాల్ కు కేరఫ్ గా గ్రామాన్ని మార్చేశారు స్టూడెంట్స్. జగిత్యాల జిల్లా నుంచి జాతీయ స్థాయిలో రాణిస్తున్న యువ హ్యాండ్ బాల్ క్రీడాకారులపై స్పెషల్ స్టోరీ. ఇది జగిత్యాల జిల్లాలోని మారుమూల గ్రామం గుల్లకోట. ఇదిగో ఇక్కడ గ్రౌండ్ లో హ్యాండ్ బాల్ ఆడుతున్న వీరిలో ఎందరో జాతీయ స్థాయిలో రాణించి గ్రామానికి పేరుని తీసుకొచ్చారు. దశాబ్దం కింద ఊరిలో ఏ ఆట ఆడదామన్నా గ్రౌండ్ లేని పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఏ గ్రౌండ్ లో అయినా హ్యాండ్ బాల్లో సత్తా చాటేలా తయారయ్యారు ఇక్కడి యువత. ఉన్న దాంట్లో పట్టుదలతో కృషి చేసి తమతో పాటు గ్రామానికే పేరు తెచ్చి ఔరా అనిపించుకుంటున్నారు. గుల్లకోట జిల్లా పరిషత్ స్కూల్కు గ్రౌండ్ సమస్య గతంలోనే ప్రజలు నేతల దృష్టికి తీసుకెళ్లారు. టీచర్లు, ఇక్కడ పనిచేసిన హెడ్ మాస్టర్లు, ఇతర టీచర్స్ అంతా కలిసి స్థానికులను సంప్రదించగా కుల సంఘాలు, గ్రామస్తులు, అనుబంధ గ్రామాల వారి సాయంతో చిన్న మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2012లో స్కూల్కు ట్రాన్స్ఫర్పై వచ్చిన పీఈటీ శ్రీనివాస్ కృషితో ఇక్కడ హ్యాండ్బాల్ ఆటకు పునాది పడింది. హ్యాండ్బాల్తో కలిగే స్ఫూర్తి, మానసిక, శారీరక వ్యాయామ స్థితిపై అవగాహన పెంచారు శ్రీనివాస్. ఇక అప్పటి నుంచి గుల్లకోట కాస్త హ్యాండ్బాల్ ఆటకు కేరఫ్ అయింది. మా స్కూల్కి హ్యాండ్బాల్ పరిచయం చేసింది శ్రీనివాస్ సారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్లో సాయికి సెలెక్ట్ అయ్యాం. అక్కడ నుంచి 3 జూనియర్ నేషనల్స్, 2 సీనియర్ నేషనల్, 2 ఇండియా. సార్ వచ్చిన నుంచి ఈ హ్యాండ్బాల్ అనేది మాకు పరిచయం చేశారు సారు. అప్పటి నుంచి వెళ్ళి మా స్కూల్, మా గుల్లకోట గ్రామం అండ్ మా స్కూల్ ఎంతో వెలుగులోకి వచ్చింది. గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా 21 మంది విద్యార్థులు స్కూల్ నుంచి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం మరో 86 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడి క్రీడాకారులు 34 సార్లు జాతీయ స్థాయిలో, 200 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనగా నేషనల్ లెవెల్లో 6 బంగారు పథకాలు, రాష్ట్ర స్థాయిలో 45 బంగారు పథకాలను సాధించారు. 5 సంవత్సరం నుంచి వెళ్ళి గ్రౌండ్కి వస్తున్నాను. నేను ఫస్ట్ నేషనల్ ఆడింది తమిళనాడు, సెకండ్ ఢిల్లీ ఆడిన, అవార్డు కూడా వచ్చింది. మేము డైలీ 2 అవర్స్ గ్రౌండ్లోనే స్పెండ్ చేస్తాం. అసలు మా సార్ ఇక్కడికి రాకపోతే అసలు మేము వెళ్ళే ఖచ్చితంగా కూడా కాము. మా ఇన్స్పిరేషన్ మా సార్. మన దగ్గర పిల్లలు 22 మంది జాతీయ స్థాయి, 33 సార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది. అలాగే 90 మంది 200 సార్లు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలో పాల్గొనడం జరిగినది. వారిలో 6 జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సాధించడం జరిగినది. అలాగే సాయికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 3 ఎంపిక అవడం జరిగింది. నేను కూడా మా పీటర్ లాగా పీఈటీ మేడం అయ్యి ఎంతో మంది క్రీడాకారులను మాలాగా తయారు చేయాలని అనుకుంటున్నాను. ఇది మాకు కొంచెం గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం కానీ సారు మాకు దీనిలో ఎక్కువ నైపుణ్యం చూపించింది కాబట్టి మేము కూడా ఎక్కువ ఆడగలుగుతున్నాం. దీనిపైన ఈజీగా అంటే ఇది ఫాస్ట్ వరల్డ్ ఫాస్టెస్ట్ గేమ్ హ్యాండ్బాల్, సో మేము దీన్ని ఆడాలనుకుంటున్నాం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులంతా ఇప్పుడు జాతీయ స్థాయిలో పతకాలు, ప్రశంసలు అందుకోవడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగడం సంతోషంగా ఉందంటున్నారు. అవకాశం వస్తే జాతీయ స్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు రెడీ అంటున్నారు స్టూడెంట్స్.